నన్ను అడిగితే అసలు బిగ్ బాస్ షోనే వేస్ట్ అండి. దీనివల్ల పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అది వాళ్ళకే తెలియదు. బిగ్ బాస్ షో పెట్టిన వాళ్ళకే ఒక 10 మందిని ఒక ప్లేస్లో కూర్చోబెట్టి వాళ్ళ బిహేవియర్ని ఆడియన్స్కి చెప్పించేది ఏంది? ఒక సొసైటీకి యూజ్ఫుల్గా ఏదైనా చెప్పండి, ఒక మెసేజ్ ఇవ్వండి, బాగుంటుంది. వ్యవసాయం గురించి కానీ లేదా టెక్నికల్ గురించి కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా. ఒక స్టూడెంట్స్కి యూజ్ లేదు, దానివల్ల ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి యూజ్ లేదు, ఎడ్యుకేషన్ లేని పర్సన్కి కూడా యూజ్ లేదు. దానివల్ల ఎందుకు బెటర్ ఏమో అర్థం కావట్లేదు. వాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం చూసేదానికి అండి ఆడియన్స్ ఉండేది. వీటి వల్ల రేటింగ్ వస్తుందంటే ఛానల్కి రేటింగ్ కావచ్చు, బట్ చూసే వ్యక్తులకి ఎవరికి కూడా యూజ్ఫుల్ లేదు. ఫస్ట్ థింగ్ ఇది ఒకసారి గమనించండి అందరు. చాలా నాకే కాదు, కొంచెం చాలామందికి ఉంది, చాలామంది పబ్లిక్ ఉంది కొంచెం. బట్ ఏంటంటే ఎవరు చెప్పారు చెప్పలేదు లేదు, మీ బయట అనేవి చాలా తక్కువ మంది దగ్గర తీసుకుంటారు. బట్ నా దగ్గరికి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను నా ఒపీనియన్. అసలు వేస్ట్, బిగ్ బాస్ షోనే వేస్ట్ ఫస్ట్ థింగ్. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, మనం ఏం చేయలేం కదా. అది ఏదైనా కూడా ఆన్ సెట్ వెళ్ళిందిరా అంటే అది స్క్రీన్ పే బేసే వెళ్తుంది. అది నాగార్జున తప్ప ఇంకోటి తప్ప ఇంకోటి తప్ప అని కాదు, వాళ్ళకి ఇచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు వెళ్తారు అంతే. రీజనబుల్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 పీపుల్స్ వెళ్ళామనుకోండి, మన మైండ్ సెట్ని ఆడియన్స్ చూపించడం కాదు, ఆడియన్స్కి ఏదైతే యూస్ఫుల్ ఉంటుందో అది చూపించండి ఫస్ట్. ఒక వ్యక్తితో 4 రోజులు ట్రావెల్ చేస్తే ఆడి మెంటాలిటీ ఏదో తెలుస్తుంది. వీళ్ళు బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయినప్పుడేమో బాగానే ఉంటుంది ఫస్ట్ 2 డేస్ 2 ఎపిసోడ్స్. మిగతా రోజుల్లో ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా కొట్లాడుకోవడం తప్ప ఏమన్నా ఉందా అక్కడ, ఒకరి మీద ఒకటి చార్జీలు చెప్పుకోవడం, ఇది తప్ప ఏం లేదు అసలు బిగ్ బాస్ షోలో ఫస్ట్ థింగ్. అది ఒక పర్సన్ నిజ స్వరూపాలు మనకు అవసరం ఏంటి? మనకి యూజ్ఫుల్ ఏదైనా ఉందా? ఒక నేను ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదు. అది ఒక మీడియాలో ప్లే అవుతుంది, మా టీవీ అనే ఒక పెద్ద సంస్థలో ప్లే అవుతుంది. దానికి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఎంతోమంది చూస్తుంటారు రెగ్యులర్గా. అలాంటి ఛానల్లో ఏదైనా సొసైటీకి యూజ్ఫుల్గా ఏదైనా చేస్తే సూపర్. అర్థమైందా? అసలు పనికిరాని మైండ్ సెట్ల గురించి, నిజస్వరూపాలు వాళ్ళ గురించి మనం తెలుసుకుని ఏం చేస్తామండి ఫస్ట్ థింగ్ చెప్పండి. మన నిజస్వరూపం అయితే మనకే తెలియదు, అలాంటిది వేరే వాళ్ళ నిజస్వరూపం తెలుసుకుని మనం ఏం చేస్తాం? ఆపేయాలని నేను చెప్పట్లేదు. అదే షో రన్ చేయండి, కాకపోతే కొద్ది కొత్త ప్యాటర్న్ రన్ చేయండి. ఏంటి అవును, ఇప్పుడు చాలా మందికి వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం అనేది ఫస్ట్ థింగ్ మన ఆంధ్రప్రదేశ్లోనే తగ్గిపోతుంది ఫస్ట్ థింగ్. దాని మీద ఏదైనా చేయండి. వ్యవసాయం గ్రోత్ ఇంకా ఎలా ఉంటాయో, స్టూడెంట్స్ ఉన్నారు, ఎలా చదవాలి ఏంటా అని ఒక గైడ్ ఇవ్వండి. 10 మంది స్టూడెంట్స్ని పెట్టండి, వాళ్ళ మైండ్ సెట్లు ఏమున్నాయి, ఒక్కొక్కరు ఏ వేలో వాళ్ళ స్టడీని గ్రోత్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, ఇలా కొన్ని చేయండి, బాగుంటుంది కదా. చూస్తాను నేను. ఒక 1 ఇయర్ బ్యాక్ జూనియర్ ఎన్టీఆర్ చేసేటప్పుడు చూశాను నేను. బాగానే ఉంటుంది బిగ్ బాస్. టైం పాస్ చేసుకోవడానికి కొంతమంది చూస్తారు, వాళ్ళ వాళ్ళు ఎలా కొట్లాడుకుంటారు, ఎవరు గెలుస్తారు పోటీల్లో అని చూస్తారు కొంతమంది. కానీ ఇలాంటి పోటీ స్పోర్ట్లో యాక్టింగ్ చేసే వాళ్ళు వస్తే, ఈ హీరోని వచ్చింది, ఈ హీరో వచ్చాడు, వాళ్ళు ఎలా చేస్తారు అంటే ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా టైం కూడా వేస్ట్ అవుతుంది. వాళ్ళు ఎవరు గెలుస్తారో, వాళ్ళకి ఎంతమంది ఎవరు లాస్ట్లో ఎంతవరకు వాళ్ళు కొట్లాడుకుంటూ దీంట్లో బిగ్ బాస్లో నిలవగలుగుతారంటే గెలిచేవారు ఉన్నారు. అయితే అలా కాకుండా ఎంతమంది అయితే వస్తున్నారో, చాలామంది పేద ప్రజలు ఉంటున్నారు, చిన్నపిల్లలు, అనాది వాళ్ళు, ఇంకా బట్టలు లేకుండా, ఫుడ్ లేకుండా రోడ్డు మీద అనాది వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అది నాగార్జున గారికి అయితే, జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఏంటి, నేను మనం చేసుకునేది ఏంటంటే, చాలా పేద ప్రజలు చలికి వర్షానికి ఇల్లు లేకుండా ఉండే వాళ్ళ కోసం వాళ్ళకి దానం చేయడం చాలా మంచిది. ఇదంతా అంటే టైం పాస్, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా ఆ దీంట్లో గెలవగలుగుతారని వాళ్ళు అది చూసుకుంటున్నారు నాకు తెలిసి. బహుశా నా ఉద్దేశం అదే అనుకుంటున్నా. కానీ మనం ఉన్నది కొన్నాళ్ళు కాబట్టి ఆ కొన్నాళ్ళ జీవితంలో చిన్నపిల్లల్ని ఆదుకోవడం, మరి ముసలి వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళ దారిలో సహకరించడం, వాళ్ళు తోచినంత డబ్బు ఇచ్చి వాళ్ళని వారి కడుపు నొప్పికి చాలా నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ అది ఇది నాకేం కాదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ బాగా చేశారు, నేను చూశాను, నాకు చాలా ఫ్యాన్, మరి నాగజీ కూడా ఫ్యానే. కాకపోతే నేను చెప్పిందండి, ఇదంతా టైం వేస్ట్ కాకుండా కాలం సమయం చాలా చిన్నది కాబట్టి పేదలను ఆదుకోవడం నా అభిప్రాయం. ఎందుకంటే హీరోని హీరో వచ్చాడు, అందులో చేశాను, ఇందులో వచ్చింది, ఇందులో చూసి వాళ్ళు వచ్చారు, వీళ్ళు ఎలా చేస్తారు, ఇందులో ఎన్ని రోజులు నిలవగలుగుతున్నారు అంటూ వాళ్ళు ఇది చూసుకుంటున్నారు, టాలెంట్ పర్సనల్ చూసుకుంటున్నారు, ఎన్ని రోజులు ఉంటారు ఇందులో.
ఎవరు గెలవగలుగుతున్నారు? ఏంటి అసలు అందులో బిగ్ బాస్ లో ఏముంది? ఒక మనిషి సుఖంగా జీవించేవాడు ఇందులోకి వచ్చాక కష్టంగా ఎన్ని రోజులు ఉండగలుగుతాడు? మనం టాలెంట్ చూడాలి. ఎవరు నెగ్గుతారు దీంట్లో? ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకోవడం, ఒకళ్ళు కలహాలు పెట్టుకోవడం, అది కాదు. అది టైం పాస్ అవి డబ్బు కలకి ఇది తగ్గుతుంది. అదే డబ్బు యూజ్ చేయండి పేద ప్రజల్ని. ఎందుకు అది సమయం వేసు. నేను కూడా 9 గంటలే స్టార్ట్ చేస్తే 12 వరకు చూసేదాన్ని. అదే వాళ్ళ చేతులకి సహాయం చేయండి అని చెప్పాలని నా కోరిక. శ్రీముఖి పద్మనిస్ అంటే నేను ఇప్పుడు ఆమెను నేను చూడలేదు, ఇంతకుముందు నేను చూసినానని చెప్తున్నా. ఏది చూసినా ఒకటే ఉంటుంది, కాకపోతే పేదవాళ్ళు సహాయం చేయండి. ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్ చేసుకుంటూ మళ్ళీ ఆమె ఎలా వంట చేసింది, ఈమె ఎలా వంట చేసింది, ఆమె రూమ్ ఎలా తుడవలేదు, వీళ్ళు ఎందుకు నాతో పాటు కొట్లాడుకుంటున్నారు, వాళ్ళు నన్ను చూశారు, నేను సరిగ్గా డ్యాన్స్ చేయలేదు, ఇవన్నీ వేస్ట్ అండి. లైఫ్కి అది కాదు నాకు తెలిసి. ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.